నాకెందుకో మునుగోడు ప్రజలను చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్ళు ఏదో ఉపయోగానికి వచ్చింది, మా దగ్గర డెవలప్ జరుగుతుంది, మా సమస్యల మీద చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని ఆశపడ్డారు. కానీ అక్కడ ఏం లేదు, అంతా మతం చుట్టూ, ఈడీల చుట్టూ, సిబిఐల చుట్టూ రాజకీయం జరుగుతుంది. మునుగోడు అంశాన్ని మూలకేసిండ్రు. అంటే ఇప్పుడు ఇప్పుడు పైన కొట్టుకుంటూ వస్తారు ఫస్ట్ దరి, తర్వాత కిందికి దిగుతారు. ఇట్లా చిన్న 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 దరికి తిరుగుతారు. కానీ మనోడిగా అంత పెట్టేటట్టు లేడు. ఏది హుజురాబాద్కు పెట్టినంత ఖర్చు పెట్టేటట్టు లేదు. దళిత బంధు, నేతన్న బంధు, రైతన్న బీమాను ఉండేటట్టు లేదు. ఒక రోడ్డు కూడా వేస్తున్నట్లు లేడు. ఏది ఏది వేయకపోవడానికి కారణం ఏంటంటే, వేస్తే ఎవరికి వస్తున్నాయి, వేస్తే ఎవరికి కానికి పోతాయి. వేస్తే రోడ్డు పోతే నాకేందో ఆయన రోడ్డు పోస్తే అంటారట. నాకేం వచ్చింది రోడ్డు వస్తే అంటే, అరే ఇన్ని పైసలు ఖర్చు చేసుకుంటాం కదరా, ఇదేదో మనం నేరుగా వాళ్ళకే ఇస్తే కలుసుకుందరు కదరా. హుజురాబాద్ గుణపాఠం. కానీ మునుగోడు ప్రజల యొక్క చైతన్యం అంటే ఏదో, మనం ప్రతిసారి హుజురాబాద్ ప్రజల చైతన్యము, దుబ్బాక ప్రజల చైతన్యం అనేది కాదు. కానీ అక్కడ ఉన్న త్యాగాల పునాదులు ఉన్నాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు రాజకీయాల కొరకు కుటుంబాలని గోరీలుగా మార్చుకున్న చరిత్ర ఉంది అక్కడ. సో ఆ చైతన్యం అన్న ప్రజాస్వామ్యాన్ని బతికించే ప్రయత్నం చేస్తుందని నాకు అనిపిస్తున్నది. నిన్న నేను చౌటుప్పలు పోయినా ఎస్సీ ఎస్టీ మన ఆర్గనైజేషన్ సంబంధించి పోతే, మేము ఆ మీటింగ్లో ఉన్నాం కానీ అప్పటికే జరుగుతుందట, ఎంపీటీసీని సర్పంచ్ని కూర్చోబెట్టి కప్పుకోకండా కాంగ్రెస్ది కప్పుకో అని చెప్పేసి. క్యాడరా? క్యాడర్. నేను కేసారం, ఎస్ లింగోటం, తర్వాత కుంట్లగూడెం పోయినా. కేసారం సర్పంచ్ మేము పోయిన రాత్రి వెళ్ళిపోయిండు. ఎస్ లింగోటం ఎంపీటీసీ పోయిండు, ఎంపీటీసీ సర్పంచ్. ఆడ ఉప సర్పంచ్ ఉన్నాడు, ఈడ మా గ్రామశాఖ అధ్యక్షుడు, ఆడ కూడా గ్రామశాఖ అధ్యక్షుడు, ఈడ ఈడ కూడా సర్పంచ్ పోయిండు ఏదో కుంట్లగూడెం. సర్పంచ్లను కొనేస్తే ఏమవుతుంది, ఇక వాళ్ళు చర్చ, మీకు మళ్ళీ ఓట్లు వేసేది ఎవరు వేస్తారో చూస్తాం, నువ్వు 20 లోపల పెట్టుకుంటే ఏం కొడుక మాకేం వస్తుంది అని చెప్పి అంటున్న పరిస్థితులు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు సర్పంచ్ అమ్ముడు పోతే ఊరికేమొస్తుంది? అవును, మీకు కూడా వస్తుందిలే ఎలక్షన్లప్పుడు వస్తాయి. ఎలక్షన్లప్పుడు కాదు, నువ్వు ఇట్లా అమ్ముడు పోయేటోను అంటే నేను గెలవనీయకపోదాము, రేపు ఎట్లా గెలుస్తుందో చూస్తామనే స్థితి ఇలా నాయకత్వానికి వచ్చింది. ఇప్పుడు నాయకుల కార్యకర్తల కొట్టాడు, 97,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డది అక్కడ. ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ వాళ్ళు కొంటారు, విచిత్రమైన సంఘటన. కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు కొంటారు, టీఆర్ఎస్కి పోయిన వాళ్ళని బీజేపీ వాళ్ళు కొంటారు, బీజేపీలో పోయిన వాళ్ళు కాంగ్రెస్కి వస్తున్నారు. ఇట్లా జరుగుతున్నది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది ఇట్లా. ఈ రాత్రి ఏ కండు ఉందో, రేపు ఏ కండు ఉంటుందో తెలియని పరిస్థితికి నాయకులు పోయింది. కార్యకర్తలు మాత్రం మొక్కవని దీక్షితో ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అయినా కూడా వాళ్ళు మా పార్టీ అనుకుంటే పార్టీతోనే ఉన్నారు. కానీ నాయకులు ఈ ఏమంటారు రోలింగ్ ఇట్లా ఉన్నది చూసినా, ఇది చూసి అందరు నవ్వుకుంటున్నారు, నిన్ను అటు ఉండే కదరా విడిపోయింది అట్రా. ఇప్పుడే ఇట్లా ఉంటే రేపటి రోజున ఏమవుతుంది, ఎన్నికల ముందు ఇప్పుడు 20 పెట్టినోడు మళ్ళా గిరాకీ వచ్చి 30 అంటాడు, 40 అంటాడు. మనం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరైతే సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇక మీరు రాజకీయాలు. ఒక ఆయన అన్నాడు నాతో నిన్న భూదాన్ పోచంపల్లి దగ్గర ఆగితే, ఏమన్నాడు అడిగానా, సార్ ఇక రాజకీయం అనేది మారిపోయింది సార్, మారడమే రాజకీయం సార్ అన్నాడు. అంటే ఈడ కలిసి రాకపోతే ఆడగలిసి వస్తాడు, ఆడగలిసి రాకపోతే ఈడ కలిసి వస్తుంది. కానీ సిద్ధాంత రాద్ధాంతాలు ఏం లేవు, డబ్బులు వచ్చినాయా లేవా, ఏం కొట్టుకుంటారు బొందకు కొట్టుకొని వస్తారు, ఏం చేస్తారు జనంలో నీకు పలుకుబడకరు రాజకీయం చేసేది. అవును, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎంపీలు అని ఎందుకు వస్తారు? అవును, ప్రజాసేవ కొరకు వస్తారు. ఇక పలుకుబడే పోయి ప్రజల్లో నువ్వు పలిసిన అయినాక నువ్వు నాయకుని పెట్టలేదు, ఏ మొనగాడు గాడ ఉన్నాడు, మొన ఈడ ఉన్నారా వాడు, ఏ వేస్ట్ విలువ అంటారు. కాబట్టి రాజకీయ విలువలు ఎప్పుడు కూడా ప్రజలు గమనించరు అనుకుంటే తప్పు. లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఊకనే ఇట్లా పార్టీలు మారుకుంటూ ఉంటే కారు. పార్టీ మారిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఆ క్రెడెన్షియల్స్ అనేవి తగ్గుతాయి డెఫినెట్గా. కానీ మీరు అనుకున్నప్పుడు, మీకు ప్రాధాన్యత లేనప్పుడు మీరు మారే హక్కు మీకున్నదని అట్టని చెప్పి ఈ రాత్రికి మారి తెల్లారికి ఇంకొకడికి పోయే పరిస్థితి, ఎన్నికలు వచ్చినా కానీ మరి ఎన్ని రోజులు ఎందుకు మారలే? అవును, రాజగోపాల్ రెడ్డి గారు కూడా 3 సంవత్సరాల నుంచి మన శల్యుడు కాక, ఏ హానీ చేత కాదు, ఏ హానీ వల్ల కాదని కాంగ్రెస్ పార్టీ అని మరి 3 సంవత్సరాల నుంచి మారితే ఏమా, ఇక ఆయన పీకే మీద కత్తి పెట్టి పో వస్తావా రావా, నువ్వు రాజీనామా చేయి రాజీనామా చేయి అంటే రాజీనామా చేసే ఉభయ కుపలో కుశలో పరి అంటారు చూసిన. అవును, టీఆర్ఎస్కి అటు బెనిఫిట్ చేసిండు, బీజేపీకి ఇటు బెనిఫిట్ చేసింది, మళ్ళీ కాంగ్రెస్కి మాత్రం నష్టం చేసింది. కాంగ్రెస్ మీకేం నష్టం చేసింది అంటున్నా నేను, అది కాంగ్రెస్ ఎవరికేం నష్టం చేసింది, కేసీఆర్కు తెలంగాణ ఇచ్చింది, బీజేపీకి ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థను పాదుకొల్పి మీకు పవర్ ఇచ్చింది. మేము ఓడిపోయి కూడా మీకు పవర్ ఇచ్చినాం, మీకు నిర్మాణాత్మకంగా సహకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ఓడిపోయినా ప్రజల కొరకే ఉన్నాం, గెలిచినా ప్రజల కొరకే ఉంటాం. రేపు ప్రజలు ఇది గమనిస్తారు. ఇట్లా ఒక పెద్ద కుదుపు ఇది ఇప్పుడు జరిగేది, కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపు దేశంలో. అట్లని చెప్పి మేమేం పవర్ కోసం పాకుపడతలేమే. ఇప్పుడు భారత్ జోడో యాత్ర చేస్తామనేసరికి ఈడీ కేసులు తెచ్చేసింది, సోనియా గాంధీని రాహుల్ గాంధీని జైల్లో పెట్టారు. అరే మీరు ప్రజల కోసం జనంలోకి పోతామంటే కూడా భయపడుతున్నారు. మీరు ప్రజలకు పోరు. పాపం మోడీ కాక మొత్తం కళ్ళద్దాలు పెట్టేసి ముందు సూట్ బూట్ వేసేస్తాడు, కథ మంచిగా అయ్యింది భాషణ కోసం రెడీ అయ్యి ఉంటాడు. అమిత్ షా ఏం చేస్తాడు, పోయి ఈడ పోయి వాళ్ళని కలుస్తాడు, ఈడని కలుస్తాడు, మొత్తం మేనేజ్మెంట్ ఈయన. వీడికి వచ్చి రామోజీరావు గారిని కలిసిండ్రు, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసిండ్రు. ఇది తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే పాత్ సెట్ చేసుకొని పోతురు వాళ్ళు. అంటే ఏంది, రేపటి దృష్టి మాకు సౌతే అటు రాయి వచ్చినా రాకపోయినా ఇక్కడ బలపడాలి. ఎందుకంటే బలహీనమైన పేలవమైన ప్రభుత్వం ఇక్కడ పరిపాలన ఉన్నది. ఇంత బలహీనంగా ఉన్నదని గమనించిన తర్వాతనే బీజేపీ సేనలు ఇక్కడికి దిగినాయి. కాబట్టి ఇలా కాంగ్రెసే తెలంగాణ రాష్ట్రాన్ని బతికించుకోవాలి, తెలంగాణలో ప్రజల యొక్క బతుకును చూడాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి మునుగోడు కొట్లాడతాం, తెలంగాణ కొట్లాడతాం, రేపు దేశం కొరకు జరిగే కొట్లాటలు కూడా తెలంగాణ కాంగ్రెస్ పాత్ర రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బలంగా ఉంటుంది. ఇలా భట్టి గారు కానీ, మధుయాష్కి గారు కానీ, లేదంటే మా అంజన్ కుమార్ గారు కానీ, ఎవ్వరు ప్రతి ఒక్కరికి ఒక కసి పెరిగింది. ఆ తరహా కసి పెరగడానికి కేవలం అధికారం కోసమే కాదు, ప్రజలు పడుతున్న తిప్పలు కూడా ఇలా మమ్మల్ని కొట్టాడేటట్టుగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా మీరు చూడండి, ప్రతి సామాజిక వర్గానికి సంబంధించిన అంశంలో ప్రతి వాళ్ళు కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, లేదంటే ఉద్యోగుల్లో, లేదంటే విద్యార్థుల్లో, అన్ని వర్గాలు ఇలా సఫరింగ్లో ఉన్నాయి. బీజేపీ అది ప్రశ్నిస్తుందా? పాదయాత్రల పేరు మీద ఏ భగవద్గీత మీరు ఏది చనిపోయిన లెక్కడ పెడితే డైర్లు కోస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. భగవద్గీత అనేది ఒక శాంతియుత ఏమంటారు ప్రతిపాదన ఒక రకంగా. దాని ఏంది, సేయింగ్ ఆఫ్ కృష్ణ కాబట్టి అర్జునునికి బోధించే క్రమాన్ని, ఒక నియమాలను, నీతిని, బతుకు చిత్రాన్ని, లేకపోతే బతుకు సారాన్ని చెప్పేది. గీతాసారం అంటే ఏంది, జీవన సారమే. అంతిమ దశలో భగవద్గీతలోని కొన్ని పద్యాలు పెట్టడం అనేది ఆనవాయితీ సాంప్రదాయం. ఇది పెద్దగా వ్యతిరేకం కూడా, దాన్ని కూడా పెట్టేసింది. ఇంకా అసలు ఎట్లా తినాలనో, ఎట్లా ఉండాలనో, ఎట్లా బతకాలనో, ఏం చేయాలనో అనేది కూడా బీజేపీ వాళ్ళే చెప్పేటట్టుంది ఇప్పుడు చివరికి. ఎవరు కూడా రైట్, ఇక మనం క్లోజ్ చేద్దాం. లాస్ట్ 1 మినిట్లో మీరు చెప్పండి. హైదరాబాద్ చాలా కంఫర్ట్గా ఉన్నది, కాబట్టి ఒక ప్రమాదం ఏదో వస్తున్నట్లయితే అనిపిస్తుంది ఈ 2-3 రోజులకు వెళ్ళి. ఏం చెప్తారు హైదరాబాద్ ప్రజలకు? ప్రజలు చైతన్యవంతంతో ఉంటే ఎవరేం చేయలేరు. ప్రజలు జాగరూక, భావోద్వేగాలు ఉంటాయి కదా, మతం భావోద్వేగ భావోద్వేగాలు మతం కొరకు చావాలని ఉండదు. మతం బతికిస్తుంది, చంపుకోదు, చచ్చిపోదు. మతం అనేది అట్లా అనుకుంటే 2000 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీ ఉన్నది, 1000 సంవత్సరాల చరిత్ర హైందవం ఇప్పుడు హైందవం ఉన్నది. ఇస్లాం దాదాపు ఒక 7-8 శతాబ్దాల నుంచి కూడా ఈ దేశంలో ఉన్నది. బౌద్ధం ఇంకా పురాతనమైనది, ఇంకా అది ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. కాబట్టి మతాలు బతికిస్తాయి, మతాలు బతుకునిస్తాయి, మతాలు బతుకు భద్రత ఇస్తాయి. ప్రజలు చైతన్యవంతంతో ఉంటే, ఇలాంటి అల్లరిమూకలు ఏమన్నా ఉంటే, ప్రజలందరూ కలిస్తే అల్లరిమూకలు ఎక్కువైతారా? ప్రజలందరూ కలిస్తే ఎన్ని దాడులను తిప్పికొట్టిన చరిత్ర లేదు హైదరాబాద్కు. కాబట్టి ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ ఇస్తున్న హెచ్చరికలంతా హైదరాబాద్ నాట్ సేఫ్ అనే స్థితిలో పోతుంది. ఇది ఒక భయానకమైన పరిస్థితి. కాబట్టి ప్రజలు చైతన్యవంతంతో ఉండండి, హిందువులు ముస్లింలు కలిసి ఉండండి, హిందువులు క్రిస్టియన్స్ కలిసి ఉండండి, మానవత్వంతో ఉండండి. మానవత్వంతో మనిషిని జయించవచ్చు, మానవత్వంతో మతాలను జయించవచ్చు. మతాలను జయించవచ్చు అంటే మతం యొక్క ఔన్నత్యాన్ని జయించవచ్చు. మన మతం యొక్క అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే అందరం ఒకటే అనే ఒక స్థితిని కనుక ప్రజల్లో చైతన్యవంతం తీసుకురాగలిగితే బెటర్. కానీ చేయాల్సిన ప్రభుత్వాలే ప్రోత్సహిస్తుంది. అవునన్నా కాదన్నా, ఇలా ఎంఐఎం నియమని లేని స్థితిలో టీఆర్ఎస్ పడిపోయింది. ఇలా బీజేపీని, బీజేపీ వాళ్ళని బీజేపీ ప్రభుత్వమే మనలేకపోతుంది. బీజేపీ ప్రభుత్వమే రెచ్చగొడుతున్నది. ప్రభుత్వాలే విద్వేషాలు రెచ్చగొడితే ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు? ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి శాంతియుతంగా ఉండాలి, ప్రజలు కూడా అందరూ కలిసి ఉండాలి. ఇలా మత సామరస్యాన్ని కాపాడమే కాదు, మనుషులు అనే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకొని మత విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టినా వాటిని పట్టించుకోకుండా మనం ఒక మానవత్వ రూపంలో ఉండే ఏమంటారు దైవత్వాన్ని ఆపాదించుకోవడానికి అన్ని మతాలు ఒకటే అనే అంశాన్ని మీరు ఆలోచించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి.